अंदर की नमस्ते नेन काशनाथ गिरिनीस रिपोर्टर नी रेंडु रोजुलुगा भारीगा कुरुस्तुन्न वर्षमु इज्रा चिट्टंपल्लिलो पलु इंडलो प्रवेशिंचिन वरद नीळ्लु सहायक चर्यलु चेपट्टनि सर्कार आंदोलन ग्रामस्थुलु ई विषयंपै मंडिपड़ुतुन्न ग्रामस्थुलु ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి సురేష్ నాయక్ డిమాండ్. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ ఇజరచిట్టంపల్లి గ్రామ పంచాయతీ గిరిజన తాండ. ఈ తాండలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఈ విధంగా నీళ్లు ప్రవేశించి ఇండ్ల లోపల చాలా వరద నీళ్లు ప్రవేశిస్తుంటే అమాయక గిరిజనులను ఎవ్వరు కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడము చాలా సిగ్గుచేట అని చెప్పేసి గ్రామస్థులు భయాందోళనలో గురవుతున్నారు. దీనికి కారణమైన ప్రభుత్వ యంత్రాంగము అతి త్వరలో వచ్చి గ్రామాన్ని సందర్శించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి సురేష్ నాయక్ గారు డిమాండ్ చేశారు. మనం చూస్తూ ఉంటే ఈ యొక్క నీళ్లు వరద నీళ్లు ఈ నీళ్ళ లోపల ఏ విధంగా ప్రవేశించినాయో చూస్తుంటే చాలా ఘోర పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. మనం చూస్తుంటే అదేవిధంగా ఎవరికైనా ఈ అమాయక గిరిజనులను పట్టించుకోకపోవడము చాలా సిగ్గుచేటని చెప్పేసి భావిస్తున్నారు. చూడాలి ఒకసారి ఇదే గ్రామంలో గత 5-6 నెలల క్రింద చాలా పెద్ద దుర్ఘటన జరిగిన విషయము మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. చూద్దాం ఇండ్ల లోపల ఈ వరద నీళ్లు ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో. కనీసము ప్రభుత్వ యంత్రాంగం కానీ రెవెన్యూ సిబ్బందులు కానీ పట్టించుకోకపోవడము ఈ విధంగా ఇండ్ల లోపల నుంచి చిన్నారులు బయటకు వచ్చి ఏం చేస్తాము ఏ విధంగా నివాసించాలని చెప్పేసి వాళ్ళ ఘోషను మనందరికీ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మరి వాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? 2 రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మరి దీనికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి తక్షణమే సందర్శించి ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తూ దీనికి ప్రధాన కారణంగా రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పేసి ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ గిరిజన సంఘం మన సురేష్ నాయక్ గారు డిమాండ్ చేస్తున్నారు.